వానకు వైసీపీ నాయకులే సీఎం గారు ఎలా ఉన్నారంటే ఉన్న శక్తులు పద్ధగా వచ్చి రానివ్వడం వీటిల్నేమో ఉన్నాటిల్నేమో ఆ నాయకులు కూడా వైసీపీ నాయకులనే వాళ్ళు కూడా ఆయన పాటలోనే నడుస్తున్నారు ఉన్న ఫ్యాక్టరీలేమో బయటకు పంపించేస్తున్నారు ఉపాధి ఉన్న ఒక్కడికి ఉద్యోగం ఉన్నారు ప్రైవేట్ పరంగా ఒక ఫ్యాక్టరీ రాలేదు ఉన్న ఫ్యాక్టరీలు కూడా దర్దాపు ఇంకో 2-3 సంవత్సరాల్లో ఈయగా నుంచి మొదలుపెట్టి ఇలా ఎన్నో కంపెనీలు కొన్ని వేల లక్షల ఉద్యోగాలే పోయే పరిస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కానీ నాలెడ్జ్ మన కోసం కష్టపడ్డారు ఆ 40 సంవత్సరాలు జీతం ఇచ్చిన పనిచేస్తున్నారు వాళ్ళు బాగోగులు మనకున్న సంపాదనలో 700 మంది 800 మంది ఉన్న వాళ్ళకి మనం శుభ్రంగా చేసుకుని మనం బయటికి వెళ్ళిపోతే వాడే కదా మన కుటుంబ సభ్యులే కదా మనం వాళ్ళతో పాటు మన అంతా పట్టాలు ఎదిగారు అన్న ఆలోచన దయ వాళ్ళకి లేకపోవడం చాలా గౌరవమైన విషయం అందరూ ముందు గట్టిగా ఉంటేనే వాళ్ళందరినీ తీసుకొస్తారు ఎందుకంటే చిన్నవాళ్ళు కాదు కదా మీరందరూ గట్టిగా ఉండండి ఎందుకంటే మా గుజ్జుకుని చేయటం మీ లాంటి వాళ్ళ కోసం మేము నిలబెట్టడం మా పార్టీ అధినాయకుడు ఎంత గొప్పగా ఉంటారో అర్థమైతే మా నాయకుడు కూడా రప్పించడానికైనా మేము కృషి చేస్తాం అట్లా మీరందరూ మీరు కూడా ఎందుకంటే ఇలా తక్కువగా ఉంటే వాళ్ళ ఏదో ఎరగొట్టి పరిపాలించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసున్నదే ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మీరు అందరికీ పనిచేస్తున్నారు మీరు పోరాడటానికి ముందుగా ఉంటాము మీరు సెలవు తీసుకుంటున్నా జై హింద్ Hey, 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 hey